हाय अंडी वेलकम बैक टू माय चैनल मन इडली पिंड तो दिब्बट एपड़ इडली तीनी बोर कोट्टेवा की इला वेरैटी ट्राई चेसुकुंदाम दानि कंटे मुंदु एवरैना ना चैनल की फस्ट टाइम वस्तुन्नट्टयिते वीडियो नी चिवर वरकु चूडंडी नच्चिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेसुकोंडी बेल बटन वस्तुंदी दान्नि कूडा नोक्कंडी అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఇప్పుడైతే మనం ఈ ప్రాసెస్ చూద్దాం. ఇది ఇడ్లీ పిండి అండి. కొంచెం టైట్ గా ఉంచుకోండి ఇట్లా. ఇందులో ఉల్లిపాయ ముక్కలు కొంచెం సన్న కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి కూడా కొంచెం సన్న కట్ చేసుకోండి. కొత్తిమీర జీలకర్ర కొత్తిమీర అందుబాటులో లేకపోతే కరేపాకు కూడా వేసుకోవచ్చుండి. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో salt వేసుకుందాం. వీటన్నిటిని ఒకసారి కలిపేసి చూడండి ప్యాన్ వేడెక్కిందండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెమే ఎక్కువ పట్టదండి కొంచెం. కొంచెం మందం వేసుకుందాం. కొంచెం సైడ్ కి ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. కాలిపోయింది. దీన్ని జాగ్రత్తగా రెండు రోజులకి ఇట్లా తిప్పేసుకుందాం. కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కొంచెం రెండు మూడు డ్రాప్స్ వేస్తున్నా. ఇప్పుడు రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసేసుకుందాం. ఇది సిమ్లో పెట్టి చేసుకోండి, ఎందుకంటే వెంటనే మాడిపోతుంటుంది, మధ్యలో మాత్రం కాలదు. సిమ్లో పెట్టే చేసుకోండి. ఇట్లా రెండు వేపులు కాల్చుకోండి. కొంచెం సేపు కాలనిద్దాం. ఇప్పుడు కాలిందో లేదో చూద్దాం. రెండు వేపు కూడా చూడండి, రెండు వేపులు కాలిపోయింది ఇట్లా రెడ్ కలర్లో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇంకోటి వేసేసుకుందాం. మళ్ళీ కొంచెం ఆయిల్ కొంచెం అండి చూడండి, ఒక రెండు మూడు డ్రాప్స్. ఇప్పుడు
కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం ఇందాకట్లాగే ఇప్పుడు దీన్ని కూడా రెండు వైపు తిరగేసుకుందాం కాలిన తర్వాత చూద్దాం రెండో వైపు కూడా కాలింది ఏం చూద్దాం చూడండి రెండో వైపు కూడా కాలింది ఇప్పుడు దీన్ని కూడా మనం ప్లేట్ లోకి తీసేసుకుందాం ఇక్కడనే కావాల్సినన్ని వేసేసుకుందాం అన్ని ఇప్పుడు ఇది కూడా రెండో వైపు చూస్తామండి చూడండి రెండో వైపు కూడా కాలిపోయింది ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం తవా తీసేసుకుందాం అయిపోయినాయండి ఇడ్లీ పిండితో దిబ్బట్టు దీన్ని మనం ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి అదే ఇడ్లీ అయితే మనం పల్లీ చట్నీయే కావాలి కానీ దీనికి మన ఇంట్లో ఏ చట్నీ ఉంటే ఆ చట్నీ బాగుంటుంది ఓసారి ఇట్లా ట్రై చేసి టేస్ట్ చేయండి